ప్రగతి భవన్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు గృహ నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని ద్విచక్ర వాహనంపై ఆయన ప్రగతి భవన్ కు బయలుదేరారు ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు అరెస్టును ఖండించిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఐకాస సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి ముఖ్య నాయకులను వారి ఇళ్ల వద్దే గృహ నిర్బంధం చేస్తున్నారు సిఎల్పి నేత బట్టి విక్రమార్కను తొలత వేర్వేరు ప్రాంతాలకు తరలించిన పోలీసులు ఆ తర్వాత బట్టిని ఇంటికి తీసుకొచ్చి గృహ నిర్బంధం చేశారు అంతేకాకుండా పార్టీ సీనియర్ నేతలు పొన్నల లక్ష్మయ్య పొన్నం ప్రభాకర్ జానారెడ్డి సంపత్ కుమార్ మల్రెడ్డి రంగారెడ్డి బాబు విష్ణువర్ధన్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ రాములు నాయకులను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఆర్టీసీ సమ్మె ఉధృత రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రగతి భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరి కేసీఆర్ ఇలాంటి చర్యల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్